కదిరిలో 13 ఎర్రచందనం దొంగలు పట్టుబడ్డాయి. నల్లచెరువు మండలం పెదలంపల్లి వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా కారులో తరలిస్తున్న 13 ఎర్రచందనం దొంగలను అటవీ అధికారులు పట్టుకున్నారు. ఈ క్రమంలో దొంగలను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. 415 కిలోల బరువున్న ఈ ఎర్రచందనం దొంగల విలువ 5 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసి ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకున్నామని కదిరి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గుర్రప్ప తెలిపారు. తను ఇద్దరు పారిపోయినారు దాంట్లో నుంచి. వాళ్ళు దొరికింటే కన్నా మనకు ఏ ఏరియా నుంచి వచ్చినది తెలిసేది కంపల్సరీ. దాని ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. బండి వెహికల్ నెంబర్ ఆధారంగా ఎవరు అది తెలియడంలే ఇంకా. దాని మీద ఆర్టీఓ నిన్న రాత్రి 9 గంటల మధ్యలో 8:30 మధ్యలో పక్కా సమాచారంతోనా సార్, లేకపోతే మామూలుగా తనిఖీ చేస్తున్నారు? మామూలు తనిఖీ నిమిత్తం. శ్రీ సత్యసాయి జిల్లా అటవీ శాఖాధికారి రవీంద్రనాథ్ రెడ్డి సారు ఆదేశాల మేరకు మా కదిరి రేంజ్ ఆఫీస్లో పనిచేసినటువంటి మా బీట్ ఆఫీసర్లు నిన్న రాత్రి తనిఖీ నిమిత్తము మొలకల చెరువు రూట్లో వెళ్ళగా, మొలకల చెరువు రూట్లో నుంచి మన నల్ల చెరువు పెద్దయ్యంపల్లె దగ్గర చెక్ చేస్తుండగా ఒక బండి ఆపి వెళ్ళిపోవడం జరిగింది. అది ఆ బండి దగ్గరికి పోయి చూడగా అది లాక్ చేయబడింది. ఆ లాక్ను తీసి మా డ్రైవర్ సాయంతో చూడగా లోపల 13 ఎర్రచందనం చెప్పుడు చేసిన దొంగలు కనిపించినవి. అవి మా సిబ్బంది ఆఫీస్కి తీసుకురావడం జరిగింది. తను ఇద్దరు పారిపోయినారు.